చెప్పింది. ఆస్పత్రికేనండి మీరు వెళ్ళేది? నేను వస్తానండి, సిద్ధుని చూడాలనుంది. చంపేస్తాను, వెళ్ళా. మీ అక్క అదేరా నా శ్రీమతి, ఇక్కడికి వస్తానని ఒకటే మారాన్ చేస్తుంది. పొరపాటున ఆవిడ గాని ఇక్కడ తీసుకొచ్చావో, ఇక్కడ ఏం జరిగినా నాకే సంబంధం లేదు. రండి బాబాయ్ గారు, కూర్చోండి. రోడ్డు దాకా వెళ్ళి అక్కడ ఆటో ఎక్కుదాం. ముందు మీరు రండి, దీంట్లో కూర్చోండి. నేను రానని చెప్తే నీకు అర్థం కావట్లా? అయినా నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళను. వెళ్ళాలనుకుంటే మా సాంబుడు వచ్చాడు, వాడితో వెళ్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎలాగబ్బా వాడి దగ్గరకు వెళ్ళేది? చూడండి, వాడి కోసం ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నానని వాడు నా కొడుకే అనుకుంటున్నారేమో. మళ్ళీ చెప్తున్నాను, వాడు నా కొడుకు కాదు. ఇప్పుడైనా సరే వాడు పూర్తిగా కోలుకునే వరకే నేను చూసుకుంటాను. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఇంట్లో ఉంచుకోను. డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం, నిజమేంటో తెలుస్తుంది. ఏమంటారు? డిఎన్ఏ టెస్ట్ చేస్తే మీరు చెప్పేది నిజమా, వాడు చెప్పేది నిజమా అనేది తెలుస్తుంది, సరేనా? ఏంటి, ఏం మాట్లాడట్లేదు? ఏం మాట్లాడమంటారండి? వాడు నా కొడుకు కాదన్న సంగతి నాకు తెలుసు. నా మాట నమ్మకుండా మళ్ళీ డిఎన్ఏలు గిఎన్ఏలు అంటారంటి? నీ మాట మీ వాళ్ళు నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నమ్మట్లేదు. వీడిని చూస్తుంటే అబద్ధాలు చెప్పేవాళ్ళ ఉన్నాడా? అది ఈ వయసు పిల్లలు ఏ చాక్లెట్ల కోసమో బొమ్మల కోసం అబద్ధాలు చెప్తారేమో, కానీ మీరే నాన్న అని నాన్న కోసం అబద్ధాలు చెప్పరు. అయినా మీరు చెప్పేది నిజమైనప్పుడు డిఎన్ఏ టెస్ట్కి ఎందుకు వెనకాడుతున్నారు? నేను చెప్పేది అబద్ధాన్ని భయపడి వద్దనటం లేదు, నా మాట ఎందుకు నమ్మరు అని. నిజం తెలియాలంటే టెస్ట్ చేయించక తప్పదు, మీరు అవునన్నా కాదన్నా సరే. నా స్టేషన్ పరిధిలోకి వచ్చిన కేసులో దీన్ని రిజిస్టర్ చేయిస్తాను, టెస్ట్లన్నీ మా ద్వారానే జరుగుతాయి. ఏమంటారు? సరే. డిఎన్ఏ రిపోర్ట్లో వాడు నీ కొడుకే అని తేలితే మాత్రం వాడికి ఇన్ని కష్టాలు తెచ్చి నిన్ను ఊరికినే వదలను. నా కొడుకు కాదని తేలితే నా అనుమానం ఎప్పుడు తప్పు కాలేదు. చూద్దాం, దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసి మళ్ళీ కలుస్తాను. రారా, కూర్చో.
తిను పర్లేదు, నిదానంగా తిను. అడుగుంటే చెప్పవేంటి, ఎందుకు మాకు ఇవన్నీ పెడుతున్నావు? చెప్తా లేవే, ఇదిగో నువ్వు ఇంకొంచెం తినమ్మా. అమ్మో నాకు చాలు, నేను ఇంక తినలేను గాని. ముందు చెప్పు ఎందుకు పెడుతున్నావు? అబ్బా ఏమీ లేదు లేవే, కూరగాయలకని రైతు బజార్కు వెళ్ళాను. అక్కడ తెలిసిన ఆవిడ కనపడి పిల్లలంతమంది అని అడిగింది. లేరనేసరికి 10 రోజులకొకసారి ఎవరైనా పిల్లలకి వాళ్ళు తిన్నాను స్వీట్లు హాట్లు పెట్టు అని చెప్పింది. అందుకని ఇందులో ఆవదం కూడా కలిపి పెట్టు అని చెప్పిందా? ఆవదం లేదే. మరి ఇవన్నీ ఆవదం వాసన వస్తున్నాయండి. ఆవదం వాసనేసిందా అంటే అది అదే, అన్ని రకాల స్వీట్లు కలిపి తినేసరికి అలా అనిపించుంటుంది. అంతేగాని ఇవన్నీ చక్కటి ఆవునెయ్యితో చేసిన స్వీట్లు. నువ్వు తినమ్మా. ఇక నుండి 10 రోజులకొకసారి ఇలాగే పెడతావా ఆంటీ? అవునరా, ప్రతిసారి నిన్నే పిలుస్తాను, తినమ్మా. అయ్యయ్యో ఇదిగో మంచినీళ్ళు తాగు. నీళ్ళొద్దులాండి, పాయసం తాగుతా. కొంచెం పైకిలాపుండే లేపుతా గాని ఇన్ని తిన్నా ఏం కాలేదా? లేదండి, చాలా బాగుంది. ఇక నుండి ఎప్పుడు పెట్టాలనిపిస్తున్నా ఓ రోజు ముందు చెప్పండి. ఎందుకురా? ఇంటి దగ్గర ఏమీ తినకుండా వచ్చేస్తా. కొంచెం పైకిలాపుండండి. రావే, కసపు రోడ్డు మీద తిరుగుతాం, కడుపు కాలవుతుంది. డుంబుగా 10 కేజీల స్వీట్లు ఆవుదంలో ముంచిని తిన్నా నీ కడుపుకి ఏమీ కాలేదా? ఇవన్నీ తిని నువ్వు కింద పడి కొట్టుకుంటుంటే నిన్నన్నా తీసుకుని సిద్ధుగాని జరిపించిన ఆసుపత్రికి తీసుకుపోదాం అనుకున్నాను కదరా. చ ప్లాన్ అంతా పాడైపోయింది కదరా బండ వెదవ. ఏటమ్మగారు, చ ప్లాన్ అంతా పాడైపోయింది కదరా బండ వెదవ. ఏటమ్మగారు, ప్లాన్ పాడైపోయింది అంటున్నారు, ఏం ఎత్తులేశారు ఏటి? నీ మొహం ఎత్తులు పల్లాలు వేయడానికి నేనేమన్నా రోడ్లు వేసేదన్నా? పాపం సాంబుడు మొదటి పెళ్ళం కొడుకు సిద్ధుగాణ్ణి ఆసుపత్రిలో చేర్పించారు కదే, వాణ్ణి చూడాలని నా మనసు ఒకటే మూలుగుతుంది. ఎలా ఉన్నాడో ఏమిటో పాపం పసోడు. అయ్యగారిని తీసుకెళ్ళమనకపోయారా? ఆయనకెక్కడ కుదురుతుంది? అయినా పక్కింటోళ్ళు బాధలు అర్థం చేసుకున్నంతగా పెళ్ళాన్ని అర్థం చేసుకుని ఏడిస్తేగా. అంతేలేండి, మనల్ని బట్టే ఎదుటోళ్ళు, ఎదుటోళ్ళని బట్టే మనం.
అయినా మిమ్మల్ని ఒకరు తీసుకెళ్లేదేటమ్మా, మీరే వెళ్ళొచ్చుగా. వెళ్ళొచ్చు, అలానే వాడు అనాథాశ్రమంలో ఉన్నప్పుడు వెళ్తే లేనిపోను గొడవ అయింది, మళ్ళీ అలానే ఆసుపత్రికి వెళ్తే ఏమవుతోనని. అంతేలేండి, ఎవరు తీసిన గోతులో వాళ్ళు పడ్డమంటే అదే, అప్పుడు గోతులోనే పడ్డారు, ఇప్పుడు నూతులో పడినా పడతారు. వద్దులేండమ్మా, 4 రోజులు పోతే ఆడే వచ్చేస్తాడుగా, అప్పుడు తను తేరా చిద్దురుగాని. అలా అనుకుని సరిపెట్టుకుందాం అన్నా, ఏమిటోనే ఏమీ తినబుద్ధి కావడం లేదు, పడుకుంటే కంటిమీద కునికే రావటం లేదు. తల్లి ప్రేమంటే అలానే ఉంటుందేమో. అవునే, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. ఆడి మీద బెంగతో అసలు ఐడియాలే రావటం లేదు. నువ్వన్నా ఏదన్నా ఐడియా చెప్పవే, వాడిని ఎలా అయినా చూడాలి. ఐడియానా? మీరు మేళ్ళు గోళ్ళు దోకుడులో మీకు మీరే సాటి కదా, ఓ పని చేయండి. ఐడియా చెప్పవంటే మేళ్ళు గోళ్ళు అంటావేంటి? అదే చెప్తున్నానండి, మీరు గోడైనా మేడైనా అవలేలుగా దూకేస్తారు కదా. ఇప్పుడు మేడ దూకుతూ, అమ్మో వద్దులేండి మొత్తానికే పోతారు. గోడ దూకుతూ కావాలని కింద పడి కాలు చెయ్యి విరగొట్టుకోండి. నేనే మిమ్మల్ని ఆ సిద్ధుని చేర్పించిన హాస్పిటల్కి తీసుకుపోతాను. ఎంచక్క వాడు ఉన్నన్ని రోజులు మీరు కూడా అక్కడే ఉండొచ్చు. ఏంటే వేళాకోళంగా ఉందా? ఏమోనమ్మా పనిదాన్ని, నా బుర్రకు తట్టింది చెప్పాను. చాలే, లోనికెళ్ళి పని చూసుకో. ఎలాగబ్బా సిద్ధుగాని చూడటం, ఏం చేయాలి? ఇది చెప్పిన ఐడియా బానే ఉంది, కానీ కాలు చెయ్యో బదులు నడుము విరిగితే. అమ్మో వద్దు, ఎలాగా ఏం చేయాలి? ఐడియా, దీని ఐడియా పిన్ని మీద ప్రయోగిస్తే. అవును, పిన్నే కరెక్ట్. పిన్ని పిన్ని పిన్ని, తొందరగా రా పిన్ని, నిన్నే ఏం చేస్తున్నావు? అమ్మాయి ఏంటమ్మాయి, చెవి తగిన మేకలా, అరుపులేంటి? నువ్వు అర్జెంటుగా గోడ దూకిట్రా. ఏమైందమ్మాయి? అబ్బా గోడ దూకి రా పిన్ని, ఏమవుతుందో తెలుస్తుంది. ఏమవుతుందో తెలుస్తుందా? అదే, ఏమైందో తెలుస్తుంది అంటున్నాను, త్వరగా గోడ దూకురా. దూకు పిన్ని రా. అమ్మాయి మీ ఆయన ఇప్పుడే రావాలా? అమ్మాయి ఏం జరిగిందో ఫోన్ చేసానా చెప్పు. నీకు వేరే పనేం లేదంటే ఎప్పుడు గోడల దగ్గర కిటికీల దగ్గర చేస్తావు? ఏం చేయమంటారు మీరు? ఆ సాంబడితో శుభ్రంగా తిరిగి వస్తారు, ఇంట్లో ఒక్కదాన్ని కూర్చుని ఏం చేయమంటారు? కనీసం సిద్ధుగాడి దగ్గరకు తీసుకువెళ్ళమన్నా అక్కడికి తీసుకువెళ్ళరు. ఇదిగో ఆ ఒక్కటే అడక్కు, వాడు ఇప్పుడిప్పుడే గోలుకుంటున్నాడు, వాడిని అలా వదిలే. అలాగా అండి, అయితే వద్దండమ్మా, పాపం పసోడు. నువ్వు నోర్మి అంటే ఏంటండి మీ ఉద్దేశం? నేనేమైనా పిల్లలు పీకు తినే రాక్షసులా కనపడుతున్నానా? పిల్లలు మాత్రమేనా, పెద్దలను కూడా? అంతేలేండి, మీ కళ్ళకు నేను ఎప్పుడు అలాగే కనపడతాను. ఇదిగో చివరిసారిగా అడుగుతున్నాను, సిద్ధు దగ్గరకు తీసుకువెళ్తారా లేదా? చెప్పానుగా ఆ ఒక్కటి అడక్కని. అయినా చివరిసారిగా అంటున్నావు, నేను తీసుకెళ్ళకపోతే నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతావా? అవును పోతాను. ఓ, ఒక్కదాన్నే ఆసుపత్రికి పోతాను. ఏ, అప్పుడు ఆశ్రమానికి వెళ్ళలేదు, ఇప్పుడు అలాగే వెళ్తాను. కానీ అక్కడ ఏం జరిగినా నాకే సంబంధం లేదు, మా ఆయనకు చెప్పే వచ్చాను అని కాగితం రాసిచ్చి మరీ వెళ్తాను. వద్దే, అంత పని మాత్రం చేయకే. మరైతే తీసుకువెళ్ళండి. అదిగాదే, పాపమాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు, నువ్వు అక్కడికి వచ్చావంటే. మీరు తీసుకువెళ్తారా, నన్ను వెళ్ళిపోమంటారా? తీసుకెళ్ళండి అయ్యగారు, అమ్మగారు ఒక్కరే వెళ్ళారంటే పాపం పశువుడు ఏమైపోతాడో ఏటో.
సరే త్వరగా రెడీ అయి చావు. నేను పొద్దున్నుంచి రెడీగానే ఉన్నాను, బయలుదేరండి. ఇదిగో ముందే చెప్తున్నా, అక్కడెవరితోనూ ఏమీ మాట్లాడకూడదు, కామ్గా వెళ్ళి వాడిని చూడడం రావడం అంతే. అర్థమైందా? పదండి పదండి రండి. మరి ఇల్లు? అదెందుకండి, అది ఇక్కడే ఉంటుంది. తాళమేమని వసాయ్ పని అయ్యాక తాళం వేసి పిన్నికిచ్చేళ్ళు. అలాగే అమ్మా, మీరు త్వరగా వెళ్ళరండి. రండి రండి. సార్ సార్ ఏంటి సార్ రెండు రోజుల నుంచి రావడం లేదు? దేనికి? ఆ రోజు ఫోటో చూపించి ఒక అమ్మాయి గురించి అడిగారుగా. కనపడిందా? లేదు సార్, ఆ అమ్మాయి మా నాన్నమ్లా ఉందంటే మీకు కోపం వచ్చినట్టుంది, అందుకే మీకు చూపిద్దామని మా నాన్నమ్మ ఫోటో తీసుకొచ్చాను. రెండు రోజుల నుంచి మీరు రాలేదు, ఫోటో ఈరోజు తీసుకురాలేదు, రేపు రండి సార్ తీసుకొస్తాను. సార్ 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 మీ దగ్గరున్న ఫోటో నాకు ఒకటిస్తారా? దేనికి? ఆ ఫోటో మా నాన్నమ్మ ఫోటో పక్కన ఆల్బమ్లో పెట్టుకుంటాను, మా నాన్నమ్మ అచ్చు అలానే ఉంటుంది సార్. సార్ ఇప్పుడు లేకపోయినా రేపు వచ్చినప్పుడు మర్చిపోకుండా తీసుకురండి. హలో సిస్టర్. హలో. ఎలా ఉన్నాడు? పర్లేదు, తగ్గుతుంది. నేను గుర్తున్నానా? ఎందుకు గుర్తులేవు నాయన? నువ్వెవరో అమ్మాయి గురించి వెతుకుతున్నావుగా, దొరికిందా? ఎవరో అమ్మాయి గురించి నేనెందుకు వెతుకుతాను? జూలీ, జూలీ గురించి వెతుకుతున్నాను. ఆవిడే దొరికిందా? లేదు. అయినా మీకు ఆ రోజు చెప్పానుగా, తను దొరకగానే ముందు మీ దగ్గరికే తీసుకొచ్చి మీ ఆశీర్వాదం ఇప్పిస్తానని. అవునవును చెప్పావు, మర్చిపోయాను. ఎవరి గురించిరా మీరు మాట్లాడేది? ఎవరోరే, నీకు తెలియదు ఊరుకో. ఎవరోలే కాదు, జూలీ గురించి. జూలీ ఎవరో మీకు తెలియదు కదూ. ఇదిగో ఈమె. ఇంతకీ మీరెవరు? మా నాన్నగారు. హలో, నా పేరు భరణి. ఈ కుర్రాడు మీ మనోడా? కాదు, మా తమ్ముడు, తిన్నా చెల్లెలు. అలాగా, ఏం చదువుకుంటున్నారు? నేను 7th క్లాస్, అక్క 10th క్లాస్. ఇద్దరు ఒకే స్కూలా? ఈ ఫోటోలో ఉన్న ఆవిడ మీ స్కూల్లో టీచర్గా కానీ ఆయగా కానీ పనిచేస్తుందా? గుమ్మం దాకా తీసుకొచ్చి మళ్ళీ వద్దామంటారేంటండి? మీకేమైనా పిచ్చెక్కిందా? అది కాదే, లోపలికి వెళితే ఖచ్చితంగా పిచ్చెక్కుతుంది. అక్కడ పిచ్చోడు ఉన్నాడే, తర్వాత వద్దాంరా. ఎవరున్నా సరే ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం ఏంటి? నేను వెళ్తాను. అది కాదు, నేను చెప్పేది రావే, మళ్ళీ వద్దాం అంటున్నాను చూడాలి. చూడండి నిన్నే. సిద్ధుని చూడాలని మారాన్ చేస్తుంటేనో తీసుకొచ్చా. ఏంటే ఏంటా ఏడుపు? ఇప్పుడు వాడికి ఏమైందని? ఊరుకోవే, బాగోదు, ఊరుకో ఊరుకో. ఏం బ్రదర్, మీ భార్య? అవును బ్రదర్, కొంచెం ఇమోషనల్ క్యారెక్టర్, అన్నీ కొంచెం ఎక్కువే. వసే ముంద ఏడు పాపవే, నీకు దండం పెడతాను, ఆపవే. ఆపన్నానా? ఆపవే. ఈవిడ ఎక్కడైనా కనబడితే చెప్పండి, ఆచికి చెప్తే 100,000 రూపాయలు ఇస్తాను. అలాగే. హలో. హలో చెప్పండి. ఆ మధ్య జూలీ అనే ఆవిడ గురించి పేపర్లో వేయించిన భరణి గారేనా? అవును. మీరెవరు? నేనా? నేను నేను ఆకాశ సీతమ్మని అనుకోండి కాసేపు. అలాగా, ఏం కావాలి మీకు? ఆహా, నాకేం వద్దు. మీకు ఆ ఫోటోలో ఉన్న ఆవిడ దొరికిందా? మీకేమైనా కనబడిందా?
కనపడుతుందిలేండి, ఎక్కడికి పోతుంది? మనుషులు కాకపోతే పిట్టలు పిచ్చుకలు తప్పిపోతాయా? ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారో ఆ విషయం గురించి చెప్తారా? ఒకసారి మీరు మా ఇంటికి రాకూడదు, తీరిగ్గా కూర్చుని ఓ కాంట్రాక్ట్ మాట్లాడుకుందాం. కాంట్రాక్టా? దేనికి? ఏం లేదు, ఆ జూలియా అనే ఆవిడ వెతికి పెట్టడానికి మీరిస్తా అన్న బహుమతి 100,000 ముందే ఓ 30,000 అడ్వాన్స్గా ఇస్తే. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇంట్లో. ఆ ఇల్లే ఎక్కడ? దేనికి? ఇంటికొచ్చి కాంట్రాక్ట్ మాట్లాడి అడ్వాన్స్ ఇవ్వడానికా? కాదు, నీ నోట్లో బాంబు పెట్టి పేల్చడానికి. ఆహా, పేల్చక ముందు అడ్వాన్స్ ఇస్తారా, పేల్చాకే ఇస్తారా? ఏ మెంటల్, నాకు మెంటల్ ఎక్కించుకో, ఫోన్ పెట్టేవే మెంటల్. ఎరా, నన్ను మెంటల్ దానంటావా? నా మొగుడే నన్ను అనలేదు. నేను అలా కాదు, ఇంకోసారి ఫోన్ చేస్తే నీ జడతోనే నీకు ఊరేస్తాను. పిరి కూడా నువ్వు గాని నాకు దొరికితే చెప్తాను, ప్లాన్ వేసి మరీ చెప్తాను. మెంటల్ దాన్నట్ట మెంటల్. ఏంటి అంతసేపు చూస్తున్నారు? ఆవిడని ఎక్కడైనా చూసారా? నేనా? అబ్బే లేదు. కళ్ళారపకుండా చూస్తుంటే ఎక్కడైనా చూసారేమో అనుకున్నా. అంటే అది అదే, కొంచెం ఎక్కువసేపు చూస్తే ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవచ్చు కదా, అందుకని అంతసేపు చూశాను. ఇంకా గుర్తుంటుందిలేండి, చూస్తే చెప్తాను. వస్తా సిస్టర్. వస్తా బ్రదర్. ఆవిడ గురించి చెప్తే నిజంగా 100,000 రూపాయలు ఇస్తారా? మీరు ఇంతకుముందు ఎప్పుడైనా నాతో మాట్లాడారా? నేనా? లేదే. ఫోన్లో ఎప్పుడైనా? చిచ్చి చిచ్చి, అసలు నాకు ఫోన్ చేయడమే తెలీదు. మీకు అంత ఎక్కడో వినట్టు అనిపించింది అందుకని. మీకు అలా అనిపించిందా? కానీ మీరు ఇప్పుడు వింటున్నది నా గొంతు కాదండి, జలుపు చేసి గొంతు మారిపోయింది. నా అసలు గొంతు ఇంకోలా ఉంటుంది. సరే, ఈవిడ ఎక్కడ కనపడినా చెప్పండి, నా ఫోన్ నంబర్ మీ ఆయనకు తెలుసు. ఇందాక ఫోటో అడిగితే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు? ఈ ఫోటో నేను తీసుకుంటాను సార్, ఆల్బంలో మా నానమ్మ ఫోటో పక్కన పెట్టుకుంటాను. ఆయనేంటండి, ప్రతిదానికి వేలు చూపిస్తాడు. వేలు చూపించి కామ్గా వెళ్ళాడు, అందుకు సంతోషించు. చెప్పాను కదా సిస్టర్, అతను కొంచెం తెక్కని. హలో సిస్టర్, ఏంటి ఇక్కడ నిలబడున్నా? అన్నయ్య కోసం చూస్తున్నాను. ఎక్కడున్నారు? బైక్ పార్క్ చేస్తున్నాడు, అదిగో అక్కడ ఉన్నాడు. చెప్పింది